మెలికేసి నలిపేస్తాడంట. అయ్యబాబోయ్ కమ్ములు పత్ర బాబు చెప్పకో. ఏం లేదు డాడీ, సరదాగా ఫ్రెండ్స్తో డిస్కషన్ అంతే. ఈవినింగ్ కూర్మారావు అంకుల్ ఇంట్లో డిన్నర్ ఉంది, వస్తావా? లేదు డాడీ, మీరు వెళ్ళండి. ఓకే బాయ్. మామ ఎక్కడికి వెళ్తున్నాడు? బెంగళూరు వెళ్తున్నారు. మళ్ళీ ఎప్పుడు వస్తాడండి? 2 డేస్ పడుతుంది. సాయంత్రం నీ ప్రోగ్రామ్ ఏంటి బావా? ఏముంది, తినేసి పడుకోవడమే. చే ఊరికే సాటర్డే కూడా తినేసి పడుకోవడం ఏంట్రా? క్రేజీగా డిస్కోకి వెళ్ళొచ్చుగా. గుడ్ ఐడియా, థ్యాంక్ యూ బావా. మధ్యలో రాకరే, తెల్లారులు చేసుకో, ఆలర్ కొట్టేసుకో. సాయంకాలం టట్టై ఒక్కసారి ఇంతకీ ఎదలేవరు మన జూనియర్స్ అన్నయ్యా. అయితే ర్యాగింగ్ చేసుకోవచ్చు, మిస్ వచ్చిన వాడుకోవచ్చు, ఎవరో ఎక్కువైనా మారితే చంపేయండి. అంతేనా సోతున్నారండి? తీసుకురా సెటప్ పదిలిందిరా, మొత్తం అరేంజ్మెంట్ మహారాజ్ చేసి సెట్ అవుతామి. మా బాగోడు మీద ఎట్టేతలే, హెల్ప్ మీ రే. ఒరే పొయ్యండి రా, లేట్ ఏంటి? అరే బట్టవా, నువ్వు ఇప్పుడే ఓటేసినావరా? సారీ సార్, నాకు ఇంకా అంత వయసు రాలేదు. ఓటే నీకు వయసు తోటి ఏం పనరా, వేలుంటే సరిపోతుంది. నేనేయాలా? ఎట్లా ఎట్లే ఉన్నదిరా, ఈ ఏళ్ళ మీద ఈ సిగరెట్. వద్దు సార్, చచ్చి శవం అయిపోతా. శవం దగ్గర పోతే ఏం చేయాలి? కాళ్ళు తడుపుకోవాలి. శవం మన దగ్గరకు వస్తే ప్యాంట్ తడుపుకోవాలి. ఏం చక్కగా చెప్పినవరా బిడ్డానికి. ఎక్కడికరా జారుకుంటున్నా? అబే జారుకోట్లో పోయా, వెతుక్కుంటున్నా. వెతుక్కుంటున్నా? మర్చిపోయా? మర్చిపోతే ఎత్తుకోవడం దానికి, దొరికితే గుర్తు వస్తుందని. నీ దగ్గర చాలా చెక్కలు ఉన్నాయా? మన వెంకటలక్ష్మి లేడీస్ కూడా ఇలా రాక్ చేస్తారు. ఏంటండి లేడీస్ సెపరేట్ ఉంటుంది? ఏంటది దగ్గర చూడలే చెప్తా. ఏంటండి ఇలా కొరికేసా? నేను మంద అయినప్పుడు చెప్పేరా నాకు తప్పు, ఇంకొకసారి అదేంటి లేచిపోయారు, వెళ్ళిపోతున్నారా? మేము కూర్చుని 2 పెక్కులు తాగుతాం. ఏ 3 పెక్కు పడుకుని తాగుతారా? ఊగుతూ తాగుతాం. నీకెందుకు ఆడుకుంటే తాగుతాం రా. ఏమాట ఆడుకుందాం? నేను చెప్పేస్తా దొంగ పోలీస్ ఆడుకుందాం. అందరూ పట్లేసుకున్నాం. రెడీ, ఎక్కడ దొంగలక్కడే గప్చి. ఒరే పట్టుకోలేని అనుకుంటున్నారా? సర్కిల్ ఇన్స్పెక్టర్ శాస్గిరిరావు, ఐఏఎస్. యా ఎవరు తప్పించుకోలేరు. హలో త్రినట్ టు వావార్ ఇన్స్పెక్టర్ ఇస్ కమింగ్. ఎవరు నువ్వు? మా శేషు గారి ఫ్రెండ్ చెప్తున్నాడరా. ఆడు ఇలాంటి అడవి మనుషులతోనే ఫ్రెండ్షిప్ చేస్తాడరా? అక్కడ పోలీసు ఇక్కడికి వచ్చి లేదు, జిలేబీ లేదు, రావయ్య బాబు పోలీసు పట్టుకుంటాడు. ఎక్కడ గులాబీ దారకాయ బాబు మఫ్టీలో ఉన్నాడా? మందులో ఉన్నాడు గులాబీ. నా నుంచి గులాబీ గులాబీ అని చెబుతున్నావు. దొంగ పోలీసు ఆడుతాడు శేషు గారు, నీకు చెప్పలేదా? గులాబీ దొంగతనానికి వచ్చిన వాళ్ళు ఏం చెయ్యాలి? దొంగతనం చెయ్యాలి. ఇప్పుడు మేమేం చెయ్యాలి? ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయట పెట్టేయాలి. అట అయిపోయిన తర్వాత అన్ని లోపల పెట్టేయాలి. ఎవరు ఎక్కువ తీసుకెళ్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావంటే నీ ఫ్రెండ్ కి ఫ్రెండ్ ని. అయితే నాకు ఫ్రెండ్వే. ఏం జరుగుతుంది ఇక్కడ? సామాను అంతా ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఈ గులాబీ భయ ఎవడెక్క సామాన్లు పోతే ఆడికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తానాడు. తెచ్చుకోబో, నువ్వు మాతోనే ఉండిపోయా, అందరం ఆడుకుందామే. గులాబీ ఒరే, ఇది మా మామే బిలియర్డ్స్ ఆడి బాల్, తగిలితే బుర్ర బద్దలేసిపోద్ది, లోగా కొట్టుకుందామే. గులాబ
కార్తీక్ శేషం గాని కూడా తీసుకురాలేకపోయావా? నేను అనుకోకుండా వచ్చాను డాడీ, పైగా తను బిజీగా ఉంటా అన్నాడు. హలో ఓ జానా బిత్తల జానమ్మా, ఒక్కసారి ఇటు రావమ్మా. ఏంటి కొలతలు కొలిపించుకుంటావా? ఇదిగో ఆ ఎవరం తర్వాత నీ ఫ్రెండ్ చేతులు అతుక్కుపోయే, కొంచెం ఆ పక్క సాయం పట్టు. ఇదిగో ఈ ఎవరం ఇట్ట కుదరదు గాని నువ్వు మధ్యలో దూరి ఎడగొట్టాల్సిందే. నీ చేతుల మధ్య అయితే దూరినా పర్వాలేదు, ఓ సంతోషం సరదా ఉంటాయి. నీ టైపే వేరు. ఇదిగో ముందు ఆయన చేతులు విడగొట్టు, అదెంత పని, ముందు దూరు. నీకోసం దూరుతా? దూరు. ఏంటి? అయ్యో నా కళ్ళతో నేను చూడలేకపోయానంటే నమ్మండి, ఆ అమ్మాయిని కౌగిలించుకుని స్టెప్పులు స్టెప్పులు కడుతున్నాడండి మీ ఆయన. అటు ఒక లుక్ వేయండి, అటు. చేతులు అతుకుపోతే విడదీయడానికి మధ్యలో దూరింది ఈ పిల్ల. మీ కంటికి పిల్లలాగుందో? కాటికెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా, నీకు కూడా నేను ఆటో కట్టాలా? ఓ పని చేయి, అక్కడ నుంచో కంచేపు గాలి వస్తుంది, డైరెక్ట్ గా ఎగిరి కాచిగూడలో పడతావు. కావాలంటే మీటర్ మీద డబ్బులు వేసుకో. ఎలకలకే తొండలకే మీటర్ వేస్తాం మానేహేను, కావాలంటే కంచేపు కస్టమర్స్ వస్తారు, వాళ్ళ మధ్య నిరుక్కుంది. నా ఒక్కడికే కాదయ్యా, నా సన్స్ కూడా ఉన్నారు, వాళ్ళని స్కూల్ దగ్గర దింపాలా? నీ పర్సనాలిటీకి సన్స్ కూడానా? పెద్ద వెంకట్రామా అండ్ సన్స్ ఆ రేంజ్ లో బిల్డప్ ఇస్తామండి. ఇలాంటి ఏగలు ఎక్కించుకోగలేదు, అలాంటి దోమలు ఎక్కించుకోలేనండి పిలహ. అలా కానీ అరే చంటాడా, ఆఫ్రికా ఏనుగులాగా ఉన్నాడు ఇటు చంటాడా? చంటను చూసాను దిష్టి బయటకు, ఈనాడు చూసా అరే బొడ్డాడా. రెండు ఖడ్గ మృగాలకు కాన్వెంట్ డ్రెస్సెస్ తీసుకొచ్చి చిల్డ్రన్స్ అంటావేంట్రా? ఆగండ్రా బాబు, వద్దురా. దాన్ని పలసో తయారు చేశారురా, మీ బాడీ షిప్పుల్లోనే గూడ్స్ ట్రైన్ లోనే తీసుకెళ్ళాలరా, ఆటోలు చాలవురా. అమ్మో నమ్మది నమ్మది, జాగ్రత్త నమ్మది, కలట్టు జాగ్రత్త నానా, నీ అట్టుబడి జాగ్రత్త, పుస్తకాలు వాటర్ బాటిల్స్ అన్ని జాగ్రత్త, పట్టేస్తావు పట్టేస్తావు, ఏం కాబర పడు నాన్న. మీరేం బెంగపడకండి, మీరు అలాగే కూర్చోండి, మీరు మాత్రం ఆటో దిగద్దు. ఆటో దిగబడిపోయింది అంటే ఆటో సంగతి ఆడు చూసుకుంటాడు, నేను ఇక్కడే ఉంటాను కదా, మీరేం బెంగపడకండి. అయ్యి బాబోయ్ నంబర్ ప్లేట్ కూడా కనబట్టలేదు, ఉరే నా ఆటోని అర్ధ సమాజ్ చేసేస్తారా? చెప్తానా మీ పని? ఏంట్రా లాగించేది? ఇది ఆటో అనుకుంటావా లేకపోతే క్రేన్ అనుకున్నావా? ఈ జన్మ నాకొద్దు నరుడా. అరే తమ్ముడు నువ్వు అలా ఏడవద్దురా, నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా, కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన? అందుకు ఏడ్చలేదు, ఉల్లిపాయలకు వస్తుంది ఏడుతున్నాడు. కాదురా, నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా. నిజమా? ఎట్టా ఉండేవాడు అన్న, ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు అన్న, నిన్నట్ట చూడలేకపోతున్నారే. ఓ పని చేయవే, ఏంట్రా నన్ను అర్జెంటుగా చంపి. నేను నిన్ను చంపలేనురా. లేకపోతే నువ్వు చచ్చిపో. లేకపోతే ఏంటి, ఎగబొత్తుకులు అయిపోయినాయి, తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు, కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది, 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు, ఎటొచ్చి బిపాసాగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్ర పోనీకుండా ఏదో పని చెప్తూనే ఉన్నా. ఏ పని చెప్తున్నాడు?
ఏం పని చెప్తున్నాడు వాడు నీకు? ఏదో పని చెప్తున్నాడని వాడు లుంగిలో చీమలు వేసాను. వాడు లుంగి ఎరుకు నా లుంగిలో వేసి వచ్చే వాళ్ళు కూడా తచ్చా నేను. చాలా దారుణంగా చేస్తుంటా. కరెక్టే. ఏంట్రా కబుర్లు, అంటా బుర్జీ రెడీయా? నీ పెండా బుర్జీ రెడీ. లెట్ అస్ స్టార్ట్. దీనికి ఎంత తక్కువ లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అండా బుర్జీ ఎంత అందంగా చేశాడు. ఎందుకంటే సార్? ఎవరు అండా బుర్జీ చేసింది? నేనేనండి. దీన్ని అండా బుర్జీ అంటారా? అన్న క్షమాపణ చెప్పరా. ఎందుకు చెప్పాలి? ఏం కూర్చోవు బే. అన్న కొట్టావరా? మేము కొట్టలేదు. అసలు అన్న అంటే ఎవరు? ఊరుకో, నువ్వు ఉండన్నా. రై, ధైర్యమైన సొత్తు, డైరింగ్ ఆయన ఆస్తి. ఆ మొకారం ఉందని చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకొని నల్ల కడదోడు పెట్టుకుని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా స్వామి రంగ. ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్డు రోల్స్ గతగతగతగతగా వణుకుపోవాల్సిందే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులు ఫోన్ చేద్దామా? వద్దులేరా. జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసే వాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా. కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మావాళ్ళు నాకు దొరకాలి. వాళ్ళ సంగతి తేలుస్తాను. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదిరి గారిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగేవాడు. జ్యోతిలక్ష్మి. ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే చెల్లు తుడుచుకోండి. అన్నా, వాడి చేష్టలు చూస్తా ఇంకా నుంచుండవేందన్నా? అసలు నీకు శివు నెత్తి ఉందా? కడుపు కనందన్నా? గడి తింటావా? మడి జన్మెత్తావా? పశు జన్మెత్తావా? అరే, విపాసం మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్. బంగారు నగలు. బంగారు నగలు? బంగారు నగలు అంటే బంగారు లాంటి గిల్ట్ నగలు. అయితే రాత్రి మేము మాట్లాడుకున్న మాటలు. అన్నయ్య, ఇప్పుడు వివరాలు అడగద్దు, అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నానా? ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు, తర్వాత అన్ని వివరంగా చెప్తాను అన్నాడా? ఆ వివరాలు నేను చెప్తాను. ఇది ఇంటి దాకా వస్తుందని తెలిస్తే అక్కడ నరికి పాతేసేవాడిని. ఎవరమ్మా నువ్వు? సామాన్తో పాటు దిగిపోయా? ఎక్స్క్యూజ్ మీ. ఏమిటి ఏమిటి దౌర్జన్యం? ఇంట్లో వచ్చింది కాకుండా గది గది వెళ్తున్నావు? నా శీలం ఏ గదిలో భద్రంగా ఉంటుందో చూసుకుంటున్నాను. నీ శీలం ఆ కోర్ట్ చేజులంత రఫ్ ఉందా? రఫ్ ఆడించేస్తా. కొట్టుయా, కొట్టు. నీతో రఫ్ ఆడించుకోవడానికి వచ్చాను. కొట్టు. బామ్మ, ఈ ఇంటికి పెద్ద దిక్కులో ఉన్నారు. పైగా ఆడవాళ్ళగా ఉన్నారు. ఈ ఆడదాని బాధను అర్థం చేసుకోండి. ఈ భారతదేశంలో ఒక ఆడదాని శీలానికి భద్రత లేదా? కనీసం నీ బొంద ముందు నీ బొత్తాలు భద్రంగా పెట్టుకో. నా శీలం బామ్మగారు చూసారా? మీ ముందు ఇలా చూస్తున్నాడు. నాకంతా అర్థం అవుతూనే ఉందరా? అనుమానాలు నాకున్నాయి. అంటే కాదు, నోరు మూసుకుని పద. నా పెంచి వాళ్ళ నలుగురులోనూ అడిగితే తలా ఒక తన్ను తంతారేమోనని ఇక్కడికి తీసుకొచ్చా. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి? నాయనమ్మా, నిజంగా ఎలాంటి సంబంధం లేదు. ఏం జరిగింది? అయ్యో దేవుడు, నువ్వు వచ్చావా? అవును శబరి. నా శబరి ఆవేశం చూసి ఏం జరుగుంటుందా అని వచ్చాను. ఏం జరిగింది? ఇంకా ఆవేశం ఏమిటయ్యా? నీ అంశతో పుట్టిన నీ మనవడు ఏం చేశాడో చూడు. ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చాడు. ఎవరైనా మన ఇంట అంటా ఉందా? శబరి, నువ్వు అనుకున్నట్టుగా వచ్చాను. వాడు అలాంటి వాడు కాదే. నువ్వు అనవసరంగా ఆవేశపడి సమర్థిస్తున్నావు. ఆ పిల్లవో నా శీలమో నా శీలమో, నీ రోడ్డును పడ్డా నీ రోడ్డును పడ్డా అంటుంది. ఇప్పుడే ఆధారం లేని ఆ పిల్లలు మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా? చూడు శబరి, నువ్వు కొంచెం చూసి చూసినట్టు. నాయనమ్మా, ఏం జరిగింది? దేవుడు, ఎవరిపోయారే? అక్క, దిక్కు ముక్కు లేని ఆడదాన్ని, భద్రత లేని ఏ ఇంట్లోనైనా ఉన్నాననుకో, నా శీలం రౌడీలు పాలవదా? పోనీ భద్రత గల ఇల్లు ప్రయత్నిద్దామన్నా వేల మీద డిపాజిట్ కట్టాలి. శీలవతనైనా నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను? నేను ఆ అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు నాకు అడ్డు పడ్డావో నా మీద ఒట్టి. నాయనమ్మా, నీకు అనుకూలమైన ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా. నిజమండి? అవునమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. బామ్మ, తప్పకుండా చిన్న బావగారు. బామ్మ, మీరైనా నా బాధను అర్థం చేసుకున్నారు.
నా రూమ్ ఎక్కడా? రైటా లెఫ్టా? రైటే, బాత్రూమ్ ఉంది వెళ్ళు. నార్మీరా ఇటు వెళ్ళమ్మ. థ్యాంక్స్ బామ్మ. తరా చూసుకుంటా. రఫర్త ఏమి ట్రా వేలు చూపిస్తున్నా? ఒకవేళ అదే మొత్తం 5000 చూపించి ఇక్కడే ఉండు అంటున్నాను. తమ్ము కొట్టి 3 గంటలైంది, నాలికి పీకేస్తుంది. సరే సుబ్బారావు, సాయంత్రం ఇంటి దగ్గర కలుద్దాం, వస్తాను. అలాగే సుబ్బారావు గారు, ఇలా రండి. అవును, నా పేరు మీకెలా తెలుసు? మీ పేరు ఒకటే కాదు, మీ గురించి చాలా తెలుసు. చాలా తెలుసా? ఏంటది, కంగారు పడకండి. అవును, మీరు బీడీఎంఎస్ స్టైల్ గా కలుస్తారంటగా. మీకెవరు చెప్పారు? అదే, మీ గురించి అన్ని నాకు తెలుసు అని చెప్పానుగా. ఏది బీడీ సార్ కాల్చండి. ఏం లేదు బాబు, బీడీ కట్టె ఇలా తీసి దాన్ని ఇలా నలిపి అందులో నుంచి ఒక బీడీ తీసి ఇలా స్టైల్ గా. అదేంటి? ఒక చిన్న చేంజ్. ఓ పని చేద్దాం, బీడీ నేను కలుస్తాను, నా స్టైల్ అలా ఉందో మీరు చెప్పండి. అగ్గిపెట్టుందా? లేదు. లేదా? లేదు. అగ్గిపెట్టు కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా? పైగా పెద్ద స్టైల్ ఒకటి. వెళ్ళాలా, వెళ్ళి పని తీసుకో. పొద్దున బరింటో దొరికిడురా బాబు. ఏంటి వెతుకుతున్నా? అబే ఏం లేదు వదిన. నువ్వు వెతికే దీనికోసమే కదా. పర్వాలేదు, తీసుకో తీసుకో. థ్యాంక్ యూ వదిన. గుడ్ మార్నింగ్. ఏమిటి లేటు? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏమిటిది, మోడర్న్ రాజరా? మోటరోలా పేజర్ సార్. ఇదేమన్నా రియల్ ఎస్టేట్ ఆఫీస్ అనుకున్నావా? ప్యాసర్ లో సెలవులు పెట్టుకోవడానికి ఇది ఎగ్జామ్ హాల్. మా అమ్మ హార్ట్ పేషెంట్ సార్, కేజీహెచ్ లో చేర్పించాం. నేను ఎగ్జామ్ కు వెళ్ళనంటే డాక్టర్స్ ఫీల్ అయ్యి మా అమ్మ హార్ట్ బీట్, బీపీ, పల్స్ ఎప్పటికప్పుడు పేజర్ లో మెసేజ్ పంపిస్తామన్నారు సార్. అందుకనే మా మదర్ కూడా నేను ఎగ్జామ్ రాస్తుండగానే చచ్చిపోయింది. అప్పుడు ఇండియాలో ప్యాసర్స్ సెల్స్ లేవు పేదరికం తప్ప. బట్ వన్ కండిషన్, ఈ ప్యాసర్ని నా దగ్గర ఉంచుకుంటాను, ఎందుకంటే నేను చాలా స్ట్రిక్ట్. అలాగే సార్. హలో, ఇదిగోనయ్యా నీ అమ్మ హార్ట్ బీట్ వచ్చింది. బీనోటితోనే చెప్పండి సార్. అలాగే 1A 2C 3B 4D హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ లో ఉంది, ఎప్పుడు పోతుందో ఏమో. సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్, వెనుకున్న వాళ్ళు ఎవరికి వినపడడం లేదు. వీళ్ళన్న హార్ట్ బీట్ నీకెందుకు బాబు? అమ్మ ఎవరికైనా అమ్మే కదా సార్. ఓకే ఓకే, కూర్చో బాబు. 5C 6D 7D 8A లాస్ట్ బిట్ ఆన్సర్ నాట్ నోన్. అంటే ఇప్పుడు దాకా ఇందులో వచ్చింది బిట్ పేపర్. నో, ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్. నేను అసలే స్ట్రిక్ట్ అని చెప్పారా? గెట్ అప్ గెట్ అప్ గెట్ అప్. ఏంటిది కనపడ్డావా? కత్తి ఇప్పుడు తీసావు? ఎక్కువ మాట్లాడితే నీ గుండెల్లో గుచ్చడానికి. కనబడ్డవలే గన్. భావి భారత పౌరులు తీర్చిదిద్దాల్సిన మీరేలా గన్ తీస్తారా? భావి భారత పౌరుడు నువ్వు చాకు తీయగలింది, నేను గన్ తీస్తే తప్పేమిట్రా? ఓహో, మీరు ఆరుట్లో వచ్చారా? నాకు తెలుసురా, నువ్వు చాకు తీసావు, నేను గన్ తీశాను. ఇంతకంటే పవర్ఫుల్ వెపన్ ఏదో తీస్తావని నాకు తెలుసు, కదలకో. వద్దు సార్, నా మాట వినండి, జేబులో చేయి పెట్టకండి సార్, దెబ్బైపోతా. ఇదిగో
రూపాయలు పట్టుకెళ్ళి ప్యాంటెస్ కట్టరేరు కొనుక్కొచ్చావు. మీరే ఉంచుకోండి సార్, ప్యాంట్స్ గ్లౌస్ కొనుక్కోండి సార్. అర్థమైందా? బాగా. ఏంటి? మీ చేతులకి దోలెక్కువ. ఇక్కడ సంతకం పెట్టండి. ఓకే. సచిన్ బ్యాటింగ్ బాగా చేస్తాడా? మీ అంత కాదులేండి. పెనాలకి ప్లేట్లకి 300, కొత్త పల్సర్కి 1000. పల్సర్కి 1000 రూపాయల? ముంబైలో అంతే. మొత్తం ఎంత అయింది? 2500. అలా చూస్తే ఇయ్యి 1500 ఉంది. పర్వాలేదులే, 1000 తర్వాత తీసుకుంటాను. మీరు ఎక్కడ పోతారు? ఇదిగో ఈ వేల్ట్ ముడిసరికి పెట్టుబడి 500, లెక్కట్టద్దు.